हेलो फ्रेंड्स वेलकम टू सिरिशास किचन नेन ई रोज मीकु मुल्लंगी परोटा चूपिंचबोतुन्नानंडि दानिकि मनमु मुंदुगा स्टव वेलिगिंचुकोवालि पैन पेट्टुकोवालि मुल्लंगिनि सन्नगा तुरुमुकोवच्चु कानी नेनु ग्रैंड चेसानंडि एंदुकंटे मरि पंट किंदिकि वस्ते ఒకవేళ ఎవరైనా నచ్చని వాళ్ళు ఉంటే మూలి అంటే అదే రాడిష్ అంటే నచ్చని వాళ్ళు ఉంటే వాళ్ళకి కనిపించకుండా ఉండాలి అంటే మనం పిల్లలకి ఇది పెట్టాలి కదా హెల్తీ ఫుడ్ కదా సో అందుకని గ్రైండ్ చేశాను ఇలా అయితే ఎవరికి కనిపించదు పిండిలో కలిసిపోతుంది పిల్లలు ఈజీగా తినేస్తారు తినని వాళ్ళ చేత కూడా తినిపించొచ్చు ఇది పచ్చి వాసన పోయేంత దాకా ఎందుకంటే దీని స్మెల్ అంటే నించి కూడా కొంతమంది దీని ఇష్టపడరండి కానీ ఇది చాలా హెల్తీ సో ఇది మనం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం మంట కూడా హై ఫ్లేమ్ లో ఉంచాలి దీంట్లో కొంచెం నీరు కూడా ఉంటుంది కదండి ఆ నీరు మనం దీన్ని స్క్వీజ్ చేసి ఆ నీర్ని బయట పడేసే కంటే ఇలాగే దీని పచ్చి వాసన పోయేంత వరకు ఇలాగే ఫ్రై చేసామనుకోండి దీంట్లో ఉన్న విటమిన్స్ కూడా పోవు ఎందుకంటే ఆ నీర్లోనే కదండి విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ ఉండేవి అవన్నీ పోతాయి సో అందుకని ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకో ఏవి పోవు అన్నీ దీంట్లోనే ఉంటాయి నేను దీంట్లో నూనె కూడా యాడ్ చేయలేదండి ఇది మాత్రమే వేసాను సో చూసారా కాస్త కాస్త గట్టిపడుతుంది ఇంట్రెస్ట్ ఉంటే మీరు తురుముకొని కూడా చేసుకోవచ్చుండి మీకు ఇంకొక టిప్ కూడా చెప్తున్నానండి తెలుగులో చెప్పి తర్వాత హిందీలో కూడా చెప్తాను ఎందుకంటే వాళ్ళు కూడా నా ఛానల్ ని వాచ్ చేస్తున్నారు సో భాష అర్థం కావట్లేదు అంటున్నారు ఇప్పుడు కొంతమంది ఆ వాటర్ తీసేయాలి అనుకుంటారు కదండి నేను మాత్రం తీసేయట్లేదు ఒకవేళ తీసేయాలి అనుకుంటే ఆ వాటర్ ని ఈ మూలి ఇది రాడిష్ ది తురిమిన తర్వాత వచ్చి బాగా దాన్ని పిండేస్తే నీరు వస్తుంది ఆ నీరుని మనం ఒక 10-15 మినిట్స్ తలకి పెట్టించామనుకోండి అంటే హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడా ఓకే పోకుండా ఉంటుంది అంతే కదా దానికి తలకు పట్టించి ఒక 10-15 మినిట్స్ ఉంచి తర్వాత స్నానం చేసాం అనుకోండి హెడ్ బాత్ జుట్టు అనేది ఊడదండి ఇంకోటి ఇది వర్షాకాలంలో ఈ మూలి పరోటా కానీ మూలి అదే రాడిష్ ఫ్రై కానీ ఇలాంటివి చేసామనుకో చాలా బాగుంటుంది ఇది చాలా హెల్దీ అండి ఇంకోటి చిన్నపిల్లలకి తప్పకుండా పెట్టాలి ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా జలుబు దగ్గు వస్తాయి కదా ఈ రాడిష్ తినడం మూలాన అవన్నీ రాకుండా ఉంటాయండి तो मैं आपको और एक टिप बताने वाली हूँ ये मूली से मूली से ना मूली का पानी निचोड़ने से ना जो पानी आता है वो आप सिर को लगाने से ना आपका बाल नहीं झड़ते हैं तो आप ये ट्राई कीजिए एक बार अभी मैं इसमें आमचूर पाउडर डाल रही हूँ थोड़ा सा दींट नैन आमचूर पड़ी वेस्तना चूसरा गट पड़पिंद ఇప్పుడు నేను స్టవ్ సిమ్లో ఉంచానండి తర్వాత దీంట్లో కొంచెం పసుపు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండి ఒక్కసారి కలుపుకుందామండి ఎక్ బారిష్ కు మిలాయేంగి నేను ఇందులో జీరా పొడి जीरा पाउडर डाल रही हूँ धनिया पड़ वेस्ना धनिया पाउडर डाल रही हूँ
और अब मैं इसमें लाल मिर्ची पाउडर डाल रही हूँ। लाल मिर्ची का पाउडर डाल रही हूँ। इंड कारम वेस्तुना नंडी कुछ मेको गाने वेस्तुना ना। लास्ट एंड फाइनल में इसमें सॉल्ट ऐड कर रही हूँ, नमक ऐड कर रही हूँ। टेस्ट तगट सॉल्ट ऐड चेसुकोंडी। इप्पुडु अंता चक्कगा कलिपेसुकुन्नाम। सब हम मिलाएंगे। బరకగా కాకుండా మెత్తగా పేస్ట్ చేసేసానండి, సో దీంట్లో ఇంకా వేరే ఏమీ లేవు। ఇప్పుడు ఇది ఇలా రెడీ అయ్యింది। అబే రెడీ అవ్వేసి మరి మసాలా తో హమ్ ఇస్కు థోడీ దేర్ కే లియే ఠండా హోనే దేంగే। ఇది కాసేపు ఇలాగే పక్కన ఉంచుకున్నామండి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లకడానికి। ఇప్పుడు మనము అది చల్లారే అంతలోపు మనం పిండి రెడీ చేసుకున్నామండి। నేను ఒక గిన్నెలో బస్త పిండి తీసుకున్నాను, గోధుమ పిండి। దాంట్లో కొంచెం వామ్ వేస్తున్నాను। వామ్ డైజెషన్ కి చాలా మంచిది కదండి, సో అందుకని వామ్ వేస్తున్నాను। అజ్వైన్ డాలను ఆర్ అభీ హమ్ సబ్జీ మే థోడా నమక్ డాలి హే తో అబ్ మే థోడా డాలను ఆటె మే। కూరలో ఉప్పేసాం కదండి, ఇప్పుడు కొంచెం పిండిలో కూడా ఉప్పేసుకుంటున్నాను। పిండిలో కాస్త వామ్ వేసాను। ఇప్పుడు మనము కొన్ని వాటర్ వేసుకొని పిండిని తడుపుకుందాము। ఇది కొంచెం చల్లారిందండి, నేను ఈ కర్రీని ఇది ఒకసారి ఇలా కలిపేసి పిండి అనే దాన్ని దీంట్లో మిక్స్ చేసేస్తున్నాము। ఈ కర్రీని మనం ఇంతకు ముందు చేసుకున్న కర్రీని నేను దీంట్లో మిక్స్ చేస్తున్నాను। ఇప్పుడు ఈ పిండిలోకి ఇది మనం వేసేసాం కదండి కర్రీని, కొంచెం ఇలా పిండి మొత్తం ఇలా కలిపేసేయాలి। ఆల్రెడీ ఇది కొంచెం లిక్విడ్ గా ఉంటుంది కదండి, దీనికి ఎక్కువ వాటర్ కూడా పట్టవు। చూసుకొని వేసుకొని పిండి తడపాలి, గట్టిగానే మన చపాతీ పిండిలాగా తడిపేసేయాలి। మే ఆటే మే ఈ మిక్స్ కియా హూ సబ్జీ కో తో ఆప్ ఇస్కో అభీ ఆటా గుందనే కా హే, జైసా హమ్ చపాతీ కా ఆటా గుందతే హే నా తో ఐసా ఆటా గుందనే కా హే। హమ్ ఈ సబ్జీ ఇస్మే మిక్స్ కర్నే సే క్యా హోతా హే నా, కోయి భీ ఖా సక్తే హే। అభీ జో జిస్కో మూలీ పసంద నహీ హే వో లోగ్ నికాల్ సక్తే హీ నహీ, అగర్ చపాతీ ఖానా హే తో ये सब कुछ भी खाना है। चपाती తిన్నప్పుడు ఈ కూర కూడా కంప్లీట్ గా అయిపోతుంది వాళ్ళకి, సో అందుకనే నేను ఇలా మిక్స్ చేశానండి పిండిలో। ఈ నచ్చని వాళ్ళు కూడా గుర్తుపట్టలేరు। ఇప్పుడు అన్ని కూరగాయలు పిల్లల చేత కూడా తినిపించాలి కదండి, సో అందుకనే నేను ఇలా ట్రై చేశాను। మీరు కూడా మీ ఇంట్లో చిన్న చిన్న బుజ్జులు బుజ్జిగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ట్రై చేసి పెట్టండి ఇలాగా। ఇప్పుడు పిండి మొత్తం ఇలా అయింది కదండి, ఇప్పుడు నాకు కొన్ని వాటర్ వేసుకుంటానండి। ఎక్కువ వేస్తే మరీ లూజ్గా అయిపోతుంది, మళ్ళీ మనకు చేసుకోవడానికి కష్టం అవుతుంది చపాతి। ఇప్పుడు నేను దీంట్లో కొన్ని వాటర్ వేసాను, చూసుకొని వేసుకోండి। అవి మే తోడస పాడి గాలి పోయిస్మే थोड़ा थोड़ा डाल के भून लीजिए, क्योंकि ज्यादा डालने से आटा खराब हो जाएगी ना, उनको रोटी बनाने के लिए भी नहीं आता है।
देख लीजिए हमारे आटा पक्का हो गया है। अब हम इसको तेल डालेंगे थोड़ा सा। चूसारा अंडी पिंडी तड़पेशा दी मन कस्ता ऑयल ऐड चेद्दाम। నేను మా అత్తయ్య దగ్గర చూసి నేర్చుకున్నాను ఇట్లాగా చపాతీకి ఆయిల్ రాస్తే బాగుంటుందని, నాకు కూడా బాగా అనిపించింది, నాకు అంతకు ముందు తెలీదు। ఇదిగో ఆయిల్ రాశాను కదండి, దీనికి ఆయిల్ ఇలా పట్టించాను। मिनट्स अलागे दीन प्लेट लेकिन क्लॉथ दिन कपी 10 मिनट्स दीन इला प्लेट मूस्तना दर क्लॉथ क्लॉथ मैं अभी इसको ढक के रख लूं ऐसा प्लेट के साथ। चूसर 10 मिनट्स उचा पिं चला सॉफ्ट इप्ड मन पिंडी चिना बॉल्स चूसर बॉल्स इप्ड मन दी परोटा चुस्काली। सो पड़ पिं तीस इला पड़ पिंडे इप्पुडु मनम दींट्लोनि राकिन परोटानि काल्चुकोवालंडि। मीरु बटर तो अयिना नेय्यि तो अयिना काल्चुकोवच्चु, कानी नेनु आयिल तो फ्राई अदे आयिल तो कालुस्तुन्नानु। कास्त पेनम हीट कानिवंडि। पेनम वेडेक्किपोयिंदि, मनम इप्पुडु ముందే రాపించుకున్న పరోటాని వేద్దాము। కొంచెం అదొక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇలా టర్న్ చేద్దాము। ఇది దీనికి మనము ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాము, इंको सैड दी बटर तो अच्छे इंका टेस्ट उदर अवेलबल बटर तो चूसर इक सैड चक्कर कमी चटनी तो अना तीन दी लेकिन पेर तो अना तीन पुटी तिना चाल टेस्ट चूसरा इंत कलरफुल मैं वेड़ रेडिश परोटा मूली परोटा रेडी अभी नचते इंटर ट्रई चेसी एला कुदरीद नचिंदो लेदो कमेंट सेक्शन इंका मरी अपडेट्स को मरी वीडियो कोसम चैनल सब्सक्राइब चेसुकोनी। सो बाय अंडी, प्लीज लाइक शेयर एंड सब्सक्राइब माय चैनल। थैंक यू।